ఈ చంద్రబాబు గాని ఈ దత్తపుత్రుడు గాని ఇద్దరు కూడా నాన్ రెసిడెంట్ నాయకులే. ఇద్దరు కూడా కనీసం మన రాష్ట్రంలో కూడా ఉండరు. ఇద్దరు ఎక్కడుంటారు అని అంటే వీళ్ళిద్దరి కోసం హైదరాబాదుకు పోవాల్సిందే. ఇద్దరికీ కూడా సామాజిక న్యాయం అసలే తెలియదు. బాగా తెలిసింది మాత్రం సామాజిక అన్యాయం మాత్రం బాగా తెలిసినది వీళ్ళిద్దరికీ. పేదలకు గవర్నమెంట్ బడులలో పేదలకు మంచి జరిగించేందుకు ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తాము అని అంటే దాన్ని అడ్డుకుంటారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇస్తాము అని అంటే దాన్ని అడ్డుకుంటారు. పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తాము అని అంటే దాన్ని కూడా అడ్డుకునే కార్యక్రమం చేస్తారు. వీళ్లకు సామాజిక న్యాయం తెలుసా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇలాంటి దుర్మార్గులతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఈరోజు ఇలాంటి అన్యాయస్తులతో యుద్ధం చేస్తా ఉన్నాం. వీళ్ళు ప్రజల కోసం మంచి చేయడం కోసం వీళ్ళకి అధికారం కాదు కావాల్సింది. వీళ్ళకి అధికారం కావాల్సింది దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి. వీరు మన మాదిరిగా ఇంటింటికి వెళ్ళడం కానీ, వీళ్ళు మన మాదిరిగా పలాని మంచి చేశాం, ఆ మంచి చేశాం కాబట్టి ఆ మంచిని చూసి మాకు ఓటు వేయండి అని చెప్పి గడప గడపకు వెళ్ళే పరిస్థితి వీళ్ళకి ఎవరికీ కూడా లేదు. వీళ్ళ పరిస్థితి చక్రాల్లేని సైకిల్ ఎక్కలేని నా ఎక్కలేని ఆయన ఒక నాయకుడు. ఎవరైనా కూడా తైలం పోస్తే తప్ప గ్లాసు నిండని వ్యక్తి మరొక నాయకుడు. ఒకరు వెన్నుపోటు వీరుడు, మరొకరు ప్యాకేజీ సూర్యుడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీరిద్దరికీ కూడా మన పేదల బతుకుల గురించి కానీ మన ప్రజల కష్టాల గురించి కానీ ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాల్సిన అవసరం గురించి కానీ ఒక మాటకున్న ఒక విలువ గురించి కానీ వీళ్ళెవ్వరికీ కూడా ఏమాత్రం కూడా తెలియదు. అలా బ్రతకాలన్న ఆలోచన కూడా లేదు.